కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే నిన్న మేము ఏరువాక పున్నవి అక్కడేమో కేసీఆర్ గారేమో ఎమ్మెల్యే క్వార్టర్లు ఇనాగ్రేట్ చేస్తా ఉంటే మేమేమనుకున్నామంటే వాళ్ళు ఏరువాక పున్నవి అంటే మన దగ్గర లేదని ఖమ్మం నల్గొండ జిల్లాలలో ఏరువాక కార్యక్రమం చేస్తాం. మంచిగా నాగలపండా ఈ 500 ఎకరాల భూమి దున్నే కార్యక్రమం మేము చేద్దామని తలంపుతో ఉంటే నన్ను అక్రమంగా 5 గంటలకి రాత్రంతా ఇంటెలిజెన్స్ పోలీసులు ఇక్కడ మన ఇంటెలిజెన్స్ పోలీసులు ఇక్కడ కూడా ఉన్నారు, ఇలా కూడా 2-3 ఫోటోలు తీస్తారు. రాత్రంతా ఇంటి చుట్టే తిరుగుతారు వాళ్ళు, లైట్ అయ్యంగానే సీఐ ఇంట్లోకి వచ్చి అంటే అప్పటికే కావాలి ఉన్నాడు అనంట. నేను రాత్రి పోయే వాళ్ళని పడుకుందాం అనుకున్నా ధర్మపల్లిలో, కానీ కుదరలేదు. సరే పొద్దున్న 5 గంటలకు వెళ్ళిపోతే వాళ్ళకి దొరకకుండా పోతా అనుకుంటే లైట్ అయ్యంగానే సీఐ ఇంట్లోకి వస్తారు. అంటే వాళ్ళు నా చుట్టే కావాలి కాస్తారన్నట్టు. మేము ఈ వాట్సాప్ గ్రూపులలో పెడితే వీళ్ళు అప్రమత్తం అవుతారని మేము గ్రూపులలో పెట్టలే, కానీ ఖాళీ ఫోన్ ఆ 3 గ్రామాలలో ఫోన్ చేసినాం. మీరు మాత్రం రమ్మంటే వీళ్ళు పోలీసు వాళ్ళు అక్కడ వాళ్ళని ఎంత ఎన్ని రకాలుగా నిర్బంధించారంటే ఆ భూమి మన ఊరు నుంచి బయటకి ఇటు ఆ కాగజాలు రాకుండా ఇక్కడ ఒక చెక్ పోస్ట్ పెట్టారు. ఇంత నిర్బంధం ఎందుకు? తెలంగాణ ఉద్యమం సమయంలో ఇట్లా నిర్బంధం ఉంటే మన తెలంగాణ ఉద్యమం సాగేదా, మన స్వరాష్ట్రం వచ్చేదా? స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ఈ నిర్బంధం ఎందుకు? ఒకసారి ఆలోచన చేయండి. 5 గంటలకు సీఐ గారు నన్ను ఇక్కడ నుంచి ఈ నియోజకవర్గంలో 9 పోలీస్ స్టేషన్ కిలోమీటర్ల దూరం ఉన్న కెరమేర పోలీస్ స్టేషన్ తీసుకుపోతాడు. 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న కెరమేర పోలీస్ స్టేషన్ తీసుకుపోయి అక్కడ కూర్చోబెట్టాడు. ఏంటంటే ఇక్కడెక్కడన్నా కూర్చోబెట్టే ఇక్కడెక్కడ పోలీస్ స్టేషన్ తీసుకుపోతే తిరగబడి రైతులందరూ అక్కడికి వస్తారు, ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వస్తుంది అని భయపడ్డారు. మరి అట్లా ప్యాంట్లు కడుక్కునేటోళ్ళు మీరు పోలీసులు అయి ఉన్నప్పుడు మీరు ప్రజలకేం న్యాయం చేస్తారు? ఒకసారి ఆలోచన చేయండి. మరి ఇటువంటి పరిస్థితుల్లో మధ్యాహ్నం వరకు మంచిగానే ఉండే పోలీస్ స్టేషన్లు నేను కూడా వాళ్ళకి సహకరించిన ఒక మాటగా నానమ్మ అదే ఉండే పొద్దునే ఆ వచ్చిన సీఐకి ఛాయ పోసినాం. ఛాయ పోసి నేను 2 అరటిపళ్ళు తిని స్టేషన్కి వస్తే మంచి సహకరించి మేము ఆ కెరమెరికి పోయినాం. ఒక్కరు మాట కూడా చెప్పలేదు. గౌతమ్ కూడా అప్పటికి రాలేదు. ఆ వినయ్ గారి కానీ గౌతమ్ కూడా ఎక్కించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే అక్కడి నుంచి మొదలుపెట్టింది. ఆ అన్న దుబ్బేటందుకు ఒక పోలీస్ ఆయన తీసుకొచ్చి నన్ను లోపలి దుబ్బు ఒక హెవీ పర్సనాలిటీ 100 కిలోల పోలీస్ ఆయన వచ్చి నా మీద కూర్చుంటాడు. అరే నేరస్తుల్ని ఇవాళ ఎమ్మెల్యే గారి ఇంట్లో ఇద్దరు రౌడీషన్లు తయారయ్యారు పోయిన ఇదివరకు ఇక్కడ మనల్ని ముంచుతాం అంటే మరి ఇక మిగతా మేమంతా కూడా ఊరుకునేది లేదు. ఎందుకు మీకు ఇవాళ మీరు తీసుకుపోతేనేమో చట్ట సమ్మతం అవుతుంది, మేము తీసుకుంటేనేమో చట్ట వ్యతిరేకం అవుతుంది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు మా కడుపులు నింపి మా భూములు తడిపి మీరు అక్కడ తీసుకోపోండి, కానీ ఇక్కడ వాళ్ళ భూములు ఫారెస్ట్ భూములు మొత్తం కూడా ఇక్కడ భూములు మునిగితే మళ్ళీ మంచిర్యాల్లో ఎక్కడో అడవిలో సాగు చేసుకుంటున్నటువంటి భూముల తీసుకొచ్చి మళ్ళా ఫారెస్ట్ పెంచాలని చెప్తున్నారు. భూమి పోయేది ఇక్కడే, మళ్ళా మొక్కలు నాటేది కూడా మన దగ్గర. అంటే ఎంత ఘోరంగా ఉందో చూడండి. మరి ఆ ఫారెస్ట్ ఎక్కడో మెదక్ జిల్లాలో అడవులు లేని కాడ, నీళ్లు లేని కాడ, కరువు ఉండే కాడ, అట్లాంటి కాడ అడవులు పెంచితే ఇక్కడ నుంచి అక్కడ దాకా కాలువలు అవసరమే లేదు. ఎక్కడ దాకా అడవులు పెంచుకుంటే కానీ ఈరోజు కేవలం ఎందుకు ఈ అటవీ ప్రాంతాలంటే ఇంత ద్వేషం ఈ ప్రభుత్వానికని నేను అడుగుతా ఉన్నా, ఎందుకు ఇంత కక్ష అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఇక్కడ నుంచి ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ఖమ్మం దాకా 4 జిల్లాలలో ప్రజలు ముఖ్యంగా గిరిజన ప్రాంతాలలో తొలకరి వచ్చిందంటే అందరం సంతోషంతో పులికించి దుక్కులు దున్నుకునేటువంటి టైంలో భయపడాల్సినటువంటి పరిస్థితి, ఆందోళన గురాల్సినటువంటి పరిస్థితి. ఎప్పుడు ఫారెస్ట్ అధికారులు వచ్చి నాగలు తీసుకోపోతారు, కేసులు పెడతారు, లేదా ఇవాళ ఒక దిక్కేమో ట్రాక్టర్లతో వ్యవసాయం చేయమని ప్రభుత్వం అంటుంది. ట్రాక్టర్లు పెట్టి దుడ్నద్దు అని ఫారెస్ట్ అధికారులు కేసులు పెట్టి దాదాపుగా 100ల సంఖ్యలో ఇవాళ ట్రాక్టర్లు ఎక్కడికక్కడ ఫారెస్ట్ ఆఫీసులలో ఉన్నాయి. ఇంత దుర్మార్గమైనటువంటి విధానాన్ని ఎందుకు అవలంబిస్తారు ఈ ఫారెస్ట్ ఏరియాలో అని మేము మన ఈ ప్రాంత ప్రజలు అడవి కాపాడినారు కాబట్టే ఈరోజు మీరు మళ్ళీ ఇక్కడ చెట్లు పెంచాలనేటువంటి ఆలోచనతో వస్తారు. ఆల్రెడీ అడవి కాపాడుకుంటూ ఉన్నదాన్ని చదువు చేసుకుంటారు. మైదానం లేక హైదరాబాద్ చుట్టూ, లేకుంటే సిద్దిపేట చుట్టూ, లేకుంటే సిరిసిల్ల చుట్టూ, మరి ఒకప్పుడు పెద్ద దట్టమైనటువంటి ఉండే ఇక్కడ మ్యాప్ తీసి 1929 యాక్ట్ ప్రకారం కానీ 27 యాక్ట్ ప్రకారం కానీ ఎక్కడెక్కడుందో అక్కడ అడవులు లేని కాడ, కరువు విలేతాళనం చేసే కాడ అడవులు పెంచండి బాగుంటుంది. కానీ అడవులు ఉన్న కాడ, అడవులను ఆధారం చేసుకొని బ్రతికే కాడ, అడవులలో ప్రవహించే వాగుల వంకల మీద చెక్ డ్యాములు కట్టమంటే ఫారెస్ట్ వాళ్ళు అడ్డుకుంటా ఉంటే మా ఊర్ల చుట్టూ వాగులు బారి నీళ్లు వెళ్ళిపోతుంటే కనీసం మళ్ళీ మనకు నీళ్లు కావాలంటే చుట్టూ నీళ్లు దొరకని పరిస్థితి ఈరోజు ఉంది. ఇవాళ మీరు పెద్ద పెద్ద కెనాల్ వేసి 1,00,000 కోట్లతోటి నీళ్లు తీసుకోబోతున్నారు.
మరి అంతా మేము తెలంగాణలో లేమా? మేము తెలంగాణ ప్రజలం కాదా? ఎందుకు ఈ అన్యాయం అని ప్రశ్నిస్తే కొన్ని పోలీస్ స్టేషన్లను అయితే పోలీస్ అధికారులు మిమ్మల్ని బాంబుల కేసు పెడతాం, తుపాకుల కేసులు పెడతామని కూడా బెదిరిస్తూ ఉన్నారు. ఇవాళ అట్లాంటి బెదిరింపులకు భయపడే అటువంటి సమస్య లేదు. ఇది భూమి పోరాటం, భుక్తి పోరాటం, జీవన విముక్తి పోరాటం. ఎందుకంటే కాళ్ళ కింద ఉన్నటువంటి భూమి కదిలిపోతుంటే ఎవ్వరు కూడా సహించరు. పిల్లి కూడా పులైతుందని అనే సామెత ఇక్కడ ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. ఈరోజు మీరు కొన్ని ఎకరాలకు తడపాలని తపిస్తూ ఉన్నారే, ఓకే, సంతోషం, వాళ్ళకి తడపండి. కానీ మా కడుపు కూడా ఎండగొట్టడం కరెక్ట్ కాదు కదా, మా కడుపును కాల్చడం కరెక్ట్ కాదు కదా. ఫస్ట్ మొదటి పారకం మోటు సామెత ఉంటుంది. ఎక్కడ మొదటి పారకం అనేది? చెరువు కింద ఉన్నోళ్ళకు మొదటి పారకం. మరి మనకు మొదటి పారకం ఏది? దున్నే వ్యవసాయ భూములు ఇవి, వాటికి పట్టాలు ఇవి, వాటికి రైతు బంధు ఏది, వాటికి ఎరువులు ఇవి, వాటికి లోన్లు ఇవి. మేము ప్రజలం కాదా? మేము ఈ జనాభాలో లేమా అని నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి ఈరోజు ఏదైతే కొన్నాళ్ళేమో రిజర్వ్ ఫారెస్ట్, రిజర్వ్ ఫారెస్ట్ చట్టాల కంటే ముందు నుంచి ఇక్కడ అడవిలో ప్రజలు నివసిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ చట్టాలు ఉన్నా కూడా చట్టాలు మనం చేసినాము,